దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి పూర్వం 10 సంవత్సరాల కాలం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ది పేరిట కొన్ని నిధులు కేటాయించి బిల్డింగ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇతరత్ర అభివృద్ది కార్యక్రమాలు చేయించి వాటికి నిధులు విడుదల చేయకుండా ఆ పార్టీ కుటుంబ సభ్యులందరినీ నానా హింస పెట్టి బాధలు పెట్టి ఈరోజు ఆ కుటుంబం అంతా నాతోనే ఉన్నారు. కానీ చివరి నిమిషంలో ఈరోజున మేము ఇక్కడుంటే గనక వచ్చే వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం, ఏమైతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పి ఈరోజు నాతో పాటు రావాల్సిన నియోజకవర్గంలో మిగతా ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరిని ఆపారు. వాళ్ళు ఎక్కడున్నా నా శ్రేయభిలాషులే. వాళ్ళు అక్కడ పూర్తిగా గుర్తించారు సంక్షేమం అనే మేటను ఒకటమే తప్పితే ఆ క్రమంలో రోజు ప్రజలు రోడ్ల మీదకి వస్తే పడుతున్న ఇబ్బందులన్నీ గమనించారు. తప్పకుండా అభివృద్ధి కోసం వారందరూ కూడా నాతో కలిసి త్వరలో నడుస్తారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని, చెందుతుందని ఆకాంక్షిస్తూ నేను గతంలో ఖచ్చితమైన ప్రకటన చేశాను. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయాలని, చేస్తానని 1-4 సార్లు బలగుద్ది చెప్పి నేను ఆయన, ఎందుకంటే నాకు స్వయంగా వారు మాటిచ్చారు. ఎన్నికలకు ముందు నేను కలిసినప్పుడు అమరావతి మీద మీ నిర్ణయం ఏంటని అడిగితే ఖచ్చితంగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఆఫీస్ కట్టుకుంటున్నాను, అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి మాట మార్చారు. తర్వాత 3 రాజధానులు అన్నారు. అట్లాగే అభివృద్ధికి నిధులు కేటాయిస్తా ఉన్నారు. నేను వారిని వ్యక్తిగతంగా 3 సార్లు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం కలిసినప్పుడు ప్రతి సందర్భంలో చెప్పారు, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే వసంత కృష్ణప్రసాద్ తప్పితే మనకు వేరే మార్గం లేదు, కృష్ణప్రసాద్ని ముందుంచి అతనికి అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి స్వయంగా వారి చేతితో ఆ లెటర్ల మీద రాయటం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఆయన చెప్పిన మేరకు నిధులు విడుదల చేయనందువల్ల, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనందువల్ల నేను ఈ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ విషయంలో సహకరించిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం వేదిక నుంచి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఇవన్నీ నిరంతర ప్రక్రియలండి. నేను మైలవరమా లేకపోతే ఇంకొకటి అనేది పార్టీ అధినాయకత్వ నిర్ణయం మేరకు నేను కట్టుబడి ఉంటాను. వారు తీసుకునే నిర్ణయం మేరకే నేను ముందుకు అడుగులేస్తాను. పార్టీ ఎక్కడ వద్దు, నువ్వు పార్టీకి పనిచేయంటే కూడా నేను పూర్తి 100% సంసిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సిందల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం, యువతకి ఉద్యోగ అవకాశాలు రావటం, ఇదే ప్రధానం. థ్యాంక్ యూ. నమస్తే.